జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నావంతు నాసేన అనే కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలో జరిపిన శివాలయం వద్ద మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో 29 పంచాయతీలకు సంబంధించిన జనసైనికులు పాల్గొన్నారు. అన్ని పంచాయతీల్లో ఉన్న జనసైనికులను కూడా నావంతు నాసేనకు మద్దతుగా మీకు తోచినంత విరాళం ఇవ్వాలని చెప్పారు. అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీ విజయదశమి రోజున పవన్ కళ్యాణ్ చేపట్టే బస్ యాత్ర సందర్భంగా మాడుగుల మండలంలోని 29 పంచాయతీలు కలుపుకుని బ్యాక్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. నా పేరు రబ్బా మహేష్. మాడుల మండలం మాడుగుల పంచాయతీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేపట్టబోయే బస్ యాత్ర సందర్భంగా దసరా నాడు ఏదైతే బస్ యాత్ర చేస్తున్నారో దాన్ని సంఖ్యభావం తెలుపుతూ మాడుగుల మండలంలో 29 పంచాయతీలు కవర్ చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి మాడుగుల జనసేన పిలుపుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఇవాళ జంపుల శివాలయం దగ్గర 29 పంచ జనసైనికులు కూడా కూర్చొని మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ప్రతి పంచాయతీ నుంచి కూడా మేము ఈ కార్యక్రమం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు పవన్ కళ్యాణ్ గారు చేపట్టే బస్సు యాత్రకి మేము కూడా సైతంగా ఉన్నాము, జనసేన పార్టీ అధికారం తీసుకోవడానికి మేము కూడా పనిచేస్తున్నాము అని ప్రతి పంచాయతీలో జనసేన పార్టీ బలం చూపించడానికి ప్రతి పంచాయతీ తిరుగుతూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వద్దెల్లా నినాదాలతో ప్రతి పంచాయతీలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. దీని ముఖ్య ఉద్దేశం ఇది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో ఈరోజు మాడుగు మండలంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మన జనసేన అధినేత శ్రీ కొండేరు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు నా సేన నా వంతు కార్యక్రమంలోని ఏ విధంగా చేయాలనే దానికి నుంచి చర్చించుకోవడం జరిగింది. ఈ చర్చలోని మొత్తం 29 పంచాయతీ జన సైనికులు నాయకులు పాల్గొనడం జరిగింది. కావున ఈ విషయం మీద త్వరగా మేము చర్చించుకొని ఈ విషయంలోని నా సేన నా వంతుగా పార్టీకి మా వంతుగా మేము అందించే విధంగా ఈ కార్యక్రమంలోని మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలోని మా మాడుగుల మండలంలో ఉన్నటువంటి జన సైనికులు అలాగే ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మాడుగుల మండలం. నా పేరు అన్నంశెట్టి సీతారాం, జన సైనికుణ్ణి. ఈరోజు జంపిని శివాలయం గుడి ప్రాంగణంలో మండల జన సైనికులందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు దసరా సందర్భంగా 5వ తేదీని బస్ యాత్ర ప్రారంభిస్తున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మాడుగుల మండలంలో 29 గ్రామాల జన సైనికులందరూ కూడా ఏకమై ఒక ర్యాలీ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని తీసి మండల వ్యాప్తంగా పార్టీ ప్రచారాన్ని ఆ బస్సు యాత్ర కార్యక్రమాన్ని అందరికీ తెలియజేసేటట్టు కార్యక్రమాన్ని నిర్వహించాలని జన సైనికులందరూ ముక్త కంఠంతో ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. జై జనసేన. జై జనసేన. జై జనసేన. మాడుగుల మండలంలో ఈ నెల 2వ తారీఖున నిర్వహించిన జనసేన పార్టీ అధినేత అయినటువంటి కొండిదల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా అనేక కార్యక్రమాలు మాడుగుల జనసేన మాడుగుల నియోజకవర్గం జన సైనికులందరూ అనేక కార్యక్రమాలు నిర్వహించబడింది. అలాగే రేపు అక్టోబర్ 2వ తారీఖున జరిగే బస్సు యాత్రకు కూడా సంఖ్యభాగంగా మన జన సైనికులందరూ కూడా మన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి చేసే కార్యక్రమానికి మనం కూడా మన వంతుగా సంఖ్యభావం తెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన. జై హింద్.